ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్లామిక్ తీవ్రవాదానికి ఫండింగ్ చేస్తూ ఉన్నాడు, ఆ తీవ్రవాదం పెరిగిపోయే విధంగా సహకరిస్తూ ఉన్నాడు అని చెప్పి కేంద్ర మంత్రి, మళ్ళీ కూడా ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్కి స్టేట్ మినిస్టర్, సహాయ మంత్రి ఎక్స్టర్నల్ అఫైర్స్కి అంటే విదేశీ వ్యవహారాలకు సహాయ మంత్రి మురళీధరన్, దీనికి తోడు ఒక ముద్రగాని తగిలించాలి అనుకో, టీడీపీ ప్రేరేపిత మంత్రి అనొచ్చేమో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళినటువంటి ఒక వర్గం, వాళ్ళ గ్రూప్ ఒకటి ఉంది కదా, ఈ గ్రూపు పూర్తిగా ఆ గ్రూప్లో మనిషి ఈయన కూడా, అంటే ఆ గ్రూప్ మద్దతుదారుడు మురళీధరన్. సరే, ఈయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అబ్బా నాకు అమ్మయ్య ఇది ఒక్కటి మిగిలిపోయింది, ఇది కూడా అనేశారు అని చెప్పి కాసింత ఆనందం హ్యాపీ అనిపించింది కూడా. పైపెచ్చు, రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెట్టరేగిపోతున్నాయి, అడ్డు అదుపు లేకుండా ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయా అన్నాడు. అవ్వా, కేంద్ర మంత్రేనా, రాష్ట్రంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతుంటే మీరేం చెప్తున్నారు సార్, ఏ పైన ఇటువంటి లాజిక్లు ఉండవాలండి వీళ్ళకి, ఏదో అనేస్తే అనేస్తుంటారు. సరే, ఈ వ్యాఖ్యలన్నీ ఆయన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ మత విద్వేషాలు అటువంటి కార్యక్రమాలను రెచ్చగొట్టి అరెస్ట్ అయ్యి కడప జైల్లో ఉన్నాడు కర్నూలు చెందిన ఒక అతను, ఆయనను జైలుకు పోయి ఈయన ములాఖతులో కలుసుకొని ఆ తర్వాత ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. అవును, ములాఖతులో కలుసుకొని అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, జైళ్ళలో ములాఖతులు లేవు, కోవిడ్ నిబంధనల దృష్ట్యా రద్దు చేశారు. మరి ఈ మినిస్టరు మళ్ళీ ఓ అమ్మ బీజేపీ అంతర్జాతీయ నాయకులు, సారీ జాతీయ నాయకులా, ఏమనాలి, ఆదినారాయణ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు, ఇటువంటి వీళ్ళ వీళ్ళ గ్యాంగ్నంతా వేసుకొని ములాఖత్ అయ్యారు. జైల్లో ములాఖతులు లేవు, కోవిడ్ నిబంధనల దృష్ట్యా రద్దు చేశారు. మరి వీళ్ళకి ఏమైనా స్పెషల్ ములాఖతులు ఎట్లా ఇచ్చారో నాకు తెలియదు. మీ దృష్టికి నేను తెచ్చేది, ములాఖతులు లేవు, వీళ్ళు ఎట్లా కలిసారు అక్కడికి పోయి, జస్ట్ అంతే ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా ఆయన కలిసి బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. నాకెందుకు ఇది హ్యాపీగా అనిపించింది అంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఫ్యాక్షనిస్ట్ అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఫ్యాక్షనిస్ట్ అంటున్నారు, హంతకుడు అన్నారు, పోంగ 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 ఆర్థిక ఉగ్రవాది అన్నారు, తర్వాత పిచ్చోడు అన్నారు, దయ్యాలతో మాట్లాడతాడు అన్నారు, దేవులతో మాట్లాడతాడు అన్నారు, ఇక్కడ ఆగకుండా సరే ఇప్పుడు ఇంకా తుగ్లక్ లాంటివి చాలా చిన్న పదాలు, తర్వాత ఏమన్నారు తాలిబాన్లతో తాడేపల్లి ప్యాలెస్కు డైరెక్ట్ లింక్ ఉంది, మాదక ద్రవ్యాలు అక్కడి నుంచి తీసుకొని వచ్చి జగన్ ఇంట్లో డంప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు అన్నారు. ఇది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం మిగిలింది అబ్బా ఇంకా వీళ్ళు తనను మీద విమర్శలు చేయడానికి అని చెప్పి అనుకుంటే, ఇంకేముంది, ఉగ్రవాదులకు ఫండింగ్ ఇవ్వడం ఒక్కటే, అది ఒకటే. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లతో జగన్ ములాఖత్ అయ్యి మాదక ద్రవ్యాలు తెప్పించి ఇంట్లో డంప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు అనే ఇంత పెద్ద విమర్శ కంటే, ఇంత పెద్ద వ్యాఖ్య కంటే ఇంకేం మిగిలింది అంటే ఉగ్రవాదులకు ఫండింగ్ చేయడం, అది కూడా అనేసారు ఈయన. మరి అలాంటప్పుడు నాకు హ్యాపీ అనిపించదా, నేను అనుకుంటూనే ఉన్నా ఇది ఒకటి మిగిలింది, ఎవరంటారా ఎవరంటారా ఈ వ్యాఖ్య అని. అన్నీ అయిపోయినాయి కదా, మధ్యలో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తామనుకుంటే ఓ ఇది మత ప్రేరేపిత కార్యక్రమము అన్నారు. ఇంక మిగిలి ఆయన మీద వెయ్యనటువంటి ఒక నిందలు, లేకుంటే ఆయన మీద ఆయన చేయనటువంటి క్యారెక్టర్ అసాసినేషను, ఇంకేదైనా మిగిలిందా ఇది తప్ప ఇది అనేశారు. మరి అటువంటి అమ్మయ్యా అనేశారు రా బాబు అని చెప్పి అనుకోక మనం చేసేది ముందు చూడండి.